సోనియా గాంధీ గారు 2004లో కరీంనగర్ లోపల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు అని చెప్పి తదుపరి ఎన్ని కష్టాలైనా ఎంత ఇబ్బందులైనా తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఆ సోనియమ్మ మాటలను తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తెలంగాణ సమాజం కృతజ్ఞులు కాదు కృతజ్ఞత చూపెట్టాలనేటువంటి ఆలోచనతోటి ఏ వేదిక మీద అయితే మాట ఇచ్చిందో అదే వేదిక మీద ఈ యొక్క సభను నిర్వహిస్తా ఉన్నాం కరీంనగర్లో. దయచేసి ఇందులో ప్రతి తెలంగాణ అభిమాని తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షించిన వ్యక్తి సోనియా గాంధీ గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పాదయాత్రతో పాటుగా మరి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి పెద్దలు భూపేష్ గారు, ఏసీ ఇన్ఛార్జ్ ఠాక్రే గారు, టీఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క గారు, జయరా రమేష్ గారు, కొప్పుర రాజు గారు, రోహిత్ చౌదరి గారు, బోసరాజు గారు, నరేంద్ర జావేద్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు పాల్గొనే ఈ సభ లోపల ప్రతి కార్యకర్త, ప్రతి తెలంగాణవాది, ప్రతి పౌరుడు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తారు. ఈ యొక్క కార్యక్రమం హాస్య అధ్యయనంలో అన్నట్టుగా తెలంగాణ ఏ గడ్డ మీదైతే ప్రకటించిందో ఆ గడ్డనే తెలంగాణ కాపాడుకోవడానికి గలవెచ్చి ముందుకు పోదామని చెరో కరీంనగర్ మార్చి 9 అందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.